అసెంబ్లీ సమావేశాలు రద్దు చేయవచ్చా? ఒకవేళ చేస్తే ఎలాంటి సందర్భాల్లో చేస్తారు? మరి గతంలో అధికారంలో ఉన్న పార్టీలు అసెంబ్లీ సమావేశాలను రద్దు చేశాయా? అసెంబ్లీ సమావేశాలు రద్దయితే రాష్ట్ర శాసనసభకు గడువు కంటే ముందే ఎన్నికలకు వెళ్లొచ్చా? గడువు కంటే ముందే ఎన్నికలు జరిగితే ఏ పార్టీ లాభపడుతుంది? అధికార పక్షమా లేక విపక్షాలా? దీనికి సమాధానం ఇదమిద్దంగా చెప్పలేం. కానీ చరిత్రను తిరగేస్తే అధికార పార్టీలు ముందస్తుకు వెళ్లి ఏం సాధించాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సాధారణంగా ముందస్తు రెండు రకాలు. ఒకటి అనివార్యమైన పరిస్థితుల్లో జరిగేది, అంటే వివిధ కారణాల రీత్యా ప్రభుత్వం రద్దయి గడువు కంటే ముందు జరపాల్సిన పరిస్థితి రావడం, విజయంపై ధీమాతో రాజకీయ ప్రయోజనాలను ఆశించి అధికారంలోని పార్టీలు ముందస్తుకు వెళ్లడం రెండోది. ఉమ్మడి ఏపీలో రెండూ చోటు చేసుకున్నాయి. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టాక అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా ముందస్తుకు వెళ్లింది. షెడ్యూల్ ప్రకారం 1983 ఆగస్టులో ఎన్నికలు జరగాల్సిన ఆ ఏడాది జనవరిలోనే నిర్వహించారు. అప్పటి సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి హైకమాండ్ అనుమతితో ఎన్నికలను ముందస్తుకు జరిపారు. కానీ తెలుగుదేశం ప్రభంజనం ముందు కాంగ్రెస్ చిత్తుగా ఊడిపోయింది. ఇక 1990లో మార్చిన అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సినప్పటికీ ఎన్టీఆర్ ఆ ఎన్నికలను 4 నెలలు ముందుకు జరిపారు. ఈ ముందస్తు ఎన్నికల్లో ఎన్టీఆర్ పార్టీ ఓడిపోయింది. మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1989లో కొలువుదీరింది. 1999 డిసెంబర్లో జరగాల్సిన ఎన్నికలు కూడా 2 నెలలు ముందుకు అక్టోబర్లో జరిపారు. చంద్రబాబు పార్టీని విజయపథంలో నడిపారు. కానీ తనపై నక్సలైట్ల దాడి తర్వాత వచ్చిన సానుభూతి ఆశలు రేకెత్తించడంతో 2004 వరకు అసెంబ్లీ గడువు ఉన్నప్పటికీ 2003 నవంబర్లోనే అసెంబ్లీని రద్దు చేశారు. బాబు వ్యూహం ఫలించలేదు. వైఎస్ నాయకత్వంలో కాంగ్రెస్ జయభేరి ముగించింది. ఏది ఏమైనా భావోద్వేగ కారణాలతో జరిగిన ముందస్తు ఎన్నికల్లో విజయాలు సాధించిన స్వీయ రాజకీయ లబ్ధి కోసం జరిగిన ముందస్తు ఎన్నికల్లో పార్టీలు ఓడిపోయినట్లు చరిత్ర చెబుతోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 19 వరకు సమావేశాలు జరగనున్నాయి. 7 పని దినాల్లో సభ నిర్వహించాలని బీఎస్సీలో నిర్ణయించారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా ప్రభుత్వ వైద్యంపై సమాధానమిచ్చిన చంద్రబాబు ప్రభుత్వ ఆసుపత్రులను ప్రక్షాళన చేస్తున్నామన్నారు. పేదల ఆరోగ్య పరిరక్షణే తమ ప్రథమ కర్తవ్యమని, మెరుగైన వైద్య సేవల కోసం చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధునాతన పరికరాలను అందుబాటులోకి తెచ్చామని చంద్రబాబు తెలిపారు. ఫ్రీ ప్రైమరీ హెల్త్ సెంటర్ కింద ఆల్మోస్ట్ ఆల్ ఆ ఫెసిలిటీని ఇచ్చి టెలిమెడిసిన్, అదే మరిగా టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పెట్టి మెడికల్ చెకప్స్ కానీ ఇప్పుండే ఏఎన్ఎం సెంటర్ కంటే, అదే మరి ప్రైమరీ హెల్త్ సెంటర్ కంటే ఇన్ బిట్వీన్ ఆల్మోస్ట్ ఆల్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఇచ్చే సర్వీసెస్ ఒక విధంగా ఇచ్చే విధంగా తీసుకొస్తాం. అక్కడి నుంచి నేరుగా రెఫరల్ హాస్పిటల్ కానీ ఇంకో దానికి కానీ ఎక్కడి భవనంలో పోయే పరిస్థితి వస్తుంది. తొందరలోనే ఈ ప్రాజెక్ట్కి శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీనివల్ల చాలా వరకు ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క గ్రామంలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వీళ్ళ ఆరోగ్యం పైన ఎక్కువ శ్రద్ధ పెట్టే పరిస్థితి వస్తుంది. మీరు ఉదయం నేను చెప్పినట్టు అవసరమైతే ఇంకొకసారి హెల్త్ పైన ఎక్కువ చర్చించాల్సిన అవసరం ఉంది. ఏవైతే గ్యాప్లు ఉన్నాయో, ఏవైతే మీరు ఫేస్ చేస్తున్నారో అవన్నీ మీరు చెప్తే ప్రభుత్వం కూడా ఏమేం చేస్తున్నాం కూడా నేను మీకు చెప్పడం, సో దట్ ఏ విధంగా మనం మెరుగైన సేవలు పేదవాళ్ళకి అందిస్తామో వైద్య సేవలు, ఆ దిశగా మనం ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ తొందరలోనే ఈరోజునే సాటిస్ఫై కావడం లేదు. మొన్న విశాఖపట్నం, మన అది మోస్ట్ స్మార్ట్ సిటీ, బ్యూటిఫుల్గా తయారు చేశాం ఆల్ ఆఫ్ ఎషన్. అక్కడ వైద్య సిబ్బంది కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ కొంత అజాగ్రత్తగా ఉండిన దానివల్ల ఈరోజు డెంగ్యూ వచ్చే పరిస్థితికి వచ్చింది. ఐఎమ్ నాట్ స్పేరింగ్ ఎనీబడి, చెప్పాను, టైం ఇచ్చాను, 48 అవర్స్ లోపల తగ్గకపోతే చాలా సీరియస్గా ఉంటుందని చెప్పాం. ఇప్పుడు మొత్తం కంట్రోల్ చేస్తున్నాం. ఎవ్రీ డెంగీ కేసుని ఈ ప్రభుత్వం జియో ట్యాగింగ్ చేస్తున్నాం, హాట్స్పాట్స్ తయారు చేస్తున్నాం. ఎవరు డ్యూటీస్లో నెగ్లిజెన్స్ ఉన్నా ఫర్మ్ యాక్షన్ తీసుకుంటానని ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్న దేశ రాజీ అనే మాట లేదు. పేదవాడి ఆరోగ్యం పట్ల ఎవరు నిర్లక్ష్యం చేసినా